నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. ఇమంది ట్యాక్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ వెనుక ఈమె హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ట్రోల్స్ పై పవిత్ర లోకేష్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే ఇమ్మంది రామారావుకు సైబర్ క్రైమ్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఆయన విచారణకు హాజరవుతున్నారు. అయితే రమ్య రఘుపతి రోల్ పై క్లారిటీ వస్తే నోటీసులు ఇస్తామంటున్నారు పోలీసులు. నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. ఇమంతి ట్యాక్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ వెనుక ఈమె హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ట్రోల్స్ పై పవిత్ర లోకేష్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే ఇమంతి రామారావుకు సైబర్ క్రైమ్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఆయన విచారణకు హాజరవుతున్నారు. అయితే రమ్య రఘుపతి రోల్ పై క్లారిటీ వస్తే నోటీసులు ఇస్తామంటున్నారు పోలీసులు.